బైబుల్ ప్రకారంగా నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. నేను నాలుగు మడత చేద్దాం, ఆ టైంకి ఎట్లా చేద్దాం అంటే మ్యాక్సిమం నేను అలా చేయలేను. మ్యాక్సిమం అంటే ఎక్కడ నేను చేస్తానేమో, బట్ మ్యాక్సిమం చేయలేను. బైబుల్ ప్రకారం అవర్ అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబుల్, ఆయన స్వతంత్ర వీరుడు కావచ్చు, లేకపోతే భారతదేశాన్ని పాలించే మోదీ గారు కావచ్చు, నా తాత కావచ్చు, నా ముత్తాత కావచ్చు, ఎవరైనా సరే యేసుక్రీస్తు తెలిసిన తర్వాత అంగీకరించకపోతే వారు ఖచ్చితంగా నిశ్చయదార్థానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. నేను కాదు సార్, బైబిల్ చెప్తుంది. ప్రేమ అనే పదం గురించి మీరు మాట్లాడకూడదు. లేదు, నమ్మటం నమ్మకం చక్కగా ముందుగానే ప్రకటించబడింది. ఆయన లేదండి, ఇంకొక పాయింట్ చేసేసి అదే ఆయన అడిగింది కాదు సార్, జనాన్ని సస్పెన్షన్ పెడతారు సార్, క్లారిటీ జగన్ బాబు గారు చెప్పింది బైబిల్ చెప్తుంది. కండిషన్ సప్లై అయింది, బైబిల్ అదే ఆయన భయపెట్టేస్తారు ఊరికే. మీరు చెప్పింది భయపెట్టకండి, అందుకే మీకు ఆ భయం లేకుండా యేసు రెండో భయం అయిందని చెప్పాను. మీరు భయపడాల్సిన మీరు ఎవరో భయపడాల్సిన పని లేదు, యేసు రాడు నరకానికి ఎవరు పోరు. లేదు లేదు, యేసు రాబోతున్నాడు గారు ఒప్పుకుంటే కలికి రాకడా యేసుక్రీస్తు రాకడా కలికి రాకడాకుంటే కలికి రాకడా ఇప్పుడు ఇప్పుడు డిబేట్ ప్లాన్ చేసేసుకున్నారు. మీకు అర్థమైపోయింది కదా నేను చెప్పింది, ఎందుకంటే అదే మీకు మీకు క్లారిటీ వచ్చింది కదా. నేను మళ్ళా చెప్తున్నాను, సో అదేమంటే వీళ్ళు ఏమంటున్నారంటే సువార్త ప్రకటించుకుంటున్నారు, విశ్వాసం ప్రకటించుకుంటున్నారు అంటున్నారు. సరే, నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్రిస్టియన్స్ కి దేశభక్తి అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. దేశభక్తి లేకపోతే హిందుత్వం గాడ్స్ ఇది ఈ ప్రశ్నలు ఏమైనా ఎత్తేటట్టు ఆ ప్రశ్న కూడా టచ్ అవ్వాలి, అప్పుడు న్యాయం జరుగుతుంది. న్యాయం కదా సార్, ఇప్పుడు ఇది ఒక కనెక్ట్ అయినప్పుడు. నిన్న కూడా 200 times ఒక అతను కాల్ చేశాడు, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు క్వశ్చన్ అడగాలని. 200 times కాల్ చేశారంట, ఈరోజు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు బయట. ఎవరిని అడగాలని మిమ్మల్ని అడుగుతా? ఇవ్వండి వద్దండి, ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చాడా? డైరెక్ట్ గా వచ్చాడా? అవకాశం వద్దు, అవకాశం వద్దు. ఫోన్ చేసి నాకైతే భయం ఏం లేదు, నేను మాట్లాడరాడు. మా ఓళ్ళ మీ ఓళ్ళప్పుడు అవసరమైతే రాసిస్తాడు అంటే గాంధీ. ఈ విషయాలు మాత్రం గాంధీ దేశభక్తి క్రైస్తవులకు ఉందా అన్న పాయింట్ మీద మాట్లాడాలంటే హిందుత్వం గాడ్సేను సమర్థిస్తుందా గాంధీని సమర్థిస్తుందా, ఈ రెండు దానికైతే దింపి ఆపేసేద్దా, ఆపేయండి, ఒక 15 నిమిషాలు పెట్టుకుందాం సార్. ఈ రెండు విషయాలు అంతే, 10 నిమిషాలు 15 నిమిషాలు ఇవ్వండి. లలిత్ గారు ఓడిపోయారు, లలిత్ గారు ఓడిపోయారు. అలా కాదు, అలా కాదు, అలా వెళ్ళిపోతాం. డిబేట్ చేయాలి అనుకున్నప్పుడు అంశం తెగేదాకా చేయాల, అలా చేద్దామంటే తెగేదాకా చేసాం సార్. సాగుతూనే ఉంది, తెగవండి. ఏది లేదు, ఈసారి నెక్స్ట్ డిబేట్ అదే ప్లాన్ చేస్తాం. తెగితేనే ఈ కాదు, కాకపోతే ఈ రెండు పార్టీ మీద 15 నిమిషాలు చేయగలరా? నేను చేస్తాం. దేశభక్తి క్రైస్తవ్యం, క్రైస్తవుల్లో దేశభక్తి. ఒక అంశం గురించి చేద్దాం అంటే ఒక అంశం తెగేదాకా క్రైస్తవుల్లో దేశభక్తి. రెండు వేరు వేరు కదా, వాళ్ళిద్దరికి క్లాషెస్ వచ్చింది చూడండి.
బిఫోర్ లంచ్ నాకు రెండు కావాలి సార్, ఒక పది నిమిషాల్లోనే రెండు. ఎట్లా ఉందంటే నాకు యేసు నమ్ముకొని ఆనందకాల నేను చెప్తున్నది ఏంటంటే చాలా మంది అంటే మా సర్క్యూట్ క్రైస్తవులకు దేశభక్తి ఉందా లేదు అంటున్నారు, అందుకే అంటే చాలా మంది హిందువులు ఇది అంటారు కనివత్త అయితే దేశభక్తి పోతుంది అదే, అందుకని పాయింట్ నేను నోట్ చేశాను. చూపించండి అవకాశం. సరే ఫస్ట్ అవకాశం వాళ్ళకి ఇవ్వండి, 15 నిమిషాలు వాళ్ళు ఒకటి అంగీకరించాలి. మేము ఒక స్టెప్ దిగాం, రెండంటే ఒక స్టెప్ దిగాం. ఫస్ట్ వాళ్ళు మాట్లాడితే సెకండ్ మేము మాట్లాడితే ముందు చెప్పండి. అది దేశభక్తి లేదు అని క్లెయిమ్ చేస్తారు కదా. 5 నిమిషాలు మొదట, 5 నిమిషాలు తర్వాత, 5 నిమిషాలు తర్వాత, 5 అలా అలా రెండు రౌండ్లు, 5 నిమిషాలు అవును కదా, 10 నిమిషాలు రౌండ్లు అంట. క్రైస్తవులకు దేశభక్తి ఉందా ఉందా లేదా లేదనేది మీ వాదన, ఆబ్వియస్లీ ఉందనేది వారి వాదన అవ్వాలి. ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు మాట్లాడిన సమయం బట్టి వాళ్ళకి సమయం ఇస్తారు. క్రైస్తవులకు దేశభక్తి ఉండదు అనేది ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే, చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని సందర్భాలు నేను నా జీవితంలో చూసినవి, వృత్తి పుణ్యానికే దేవాలయాలను చూస్తే అసహించుకోవటం క్రైస్తవులు, ఇది పాడు దేశం, విగ్రహారాధన దేశం, యేసును నమ్ముకోలేదు అనే ఒక యావగింపు కలిగిన మాటలు కానీ ఇవన్నీ క్రైస్తవుల దగ్గర నుంచి నేను విన్నాను. అలాగే నేను హిందువుగా ఉన్నంతవరకు ఏంటంటే, ఇప్పుడు రాముడు పుట్టిన పవిత్ర భూమి, కృష్ణుడు ప్రత్యక్షంగా తిరిగాడిన పవిత్ర భూమి అనే ఒక భావన నాకు ఉంటుంది. కానీ వీళ్ళకు ఉండేటువంటి భావన ఏంటంటే, ఇజ్రాయెల్లో యేసు పుట్టాడు అక్కడ పవిత్రం, కొంతమంది అక్కడికి వెళ్ళి దర్శించుకుని వచ్చే క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు, తీర్థయాత్రలో పుణ్యయాత్రలాగా పెట్టుకుని వెళ్ళి వచ్చే క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పవిత్ర భూమి, పవిత్ర దేశం అనేది ఇజ్రాయెల్లో కనపడుతుంది. ఈ దేశం పవిత్రంగా కనపడట్లేదు వాళ్ళకు, హోలీ ల్యాండ్లాగా కనపడట్లేదు. ఇంకొకటి, చాలామందిలో క్రైస్తవుల్లో మాట్లాడితే మా దేశం విడగొట్టేయండి, మా మా కంట్రీ మాకు ఇచ్చేయండి, అసలు వీళ్ళు ఏదో పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ సమర్పించినట్లుగా, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి దేశం, అసలు మా దేశాన్ని విడగొట్టేయండి అనేటటువంటి స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్రైస్తవుల దగ్గర నుండి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు నాగాలాండ్లో క్రైస్తవ తీవ్రవాదులే నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని ఒక ఆయుధాలతో కొన్ని పోరాటం చేస్తున్నారు. ఇలా దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేటటువంటి పోరాటాలు కానీ, దేశాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నాలు కానీ, ఇప్పుడు తెలుగు స్టేట్స్లో కూడా పాస్టర్ విజయ్ కుమార్ దగ్గర నుండి పాస్టర్ పిడి సుందరరావు మనుషులు కూడా కొంతమంది భారతీయుల్లో, భారతదేశంలో మా క్రైస్తవ దేశాన్ని విడగొట్టేయండి అనే విధంగా మాట్లాడారు. హిందువులు ఎవరూ కూడా భారతదేశాన్ని విడగొట్టని మాట్లాడటం వాళ్ళు మాట్లాడరు. పైగా అఖండ భారతాన్ని మనం సాధించాలి, ఏదైతే మన చరిత్రలో భూభాగాన్ని కోల్పోయామో తిరిగి మనం సాధించాలి అనేది హిందువులు మాట్లాడుతున్నారు. కానీ ఉన్నదాన్ని ముక్కలు చేసేయండి అని చెప్పి క్రైస్తవులు మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకొస్తారు, ఆర్యులు వేరు అంటారు, ద్రవిడులు వేరు అంటారు, అసలు పొంతం లేని తర్కం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు, దక్షిణ భారతదేశాన్ని విడగొడతా ఉంటారు. ఎందుకంటే ఈ దేశాన్ని విడగొడితే దీని వరకు మతమార్పులు చేయటం ఈజీ, అప్పుడు మళ్ళీ ఉత్తర భారతం పోయి అక్కడ మతమార్పులు చేయొచ్చు. ఇలా కలిసి ఉంటే వీళ్ళకి, జాతీయ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే వీళ్ళకి మతమార్పులకు అనుకూలంగా లేవు. కాబట్టి ముందు దేశాన్ని ముక్కలు చేసి, చిన్న చిన్న ముక్కలు చేసేసి విభజించేసి ఆ తర్వాత మనం మతమార్పులు చేసుకోవచ్చు ఈజీగా. అంటే వీళ్ళ మత ప్రాబల్యం కోసం, మత విస్తరణ కోసం దేశాన్ని ఏం చేయడానికైనా, తాకట్టు పెట్టడానికైనా, అమ్మేటికైనా, మొక్కలు చేయడానికైనా సిద్ధంగా ఉండేటటువంటి మాటలు కానీ ఆ ప్రవర్తన కానీ అవన్నీ కూడా క్రైస్తవ వ్యవస్థల్లో మాకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి దేశభక్తి లేదు అనేది మా అభిప్రాయం. చెప్పండి. సింపుల్ ఏంటంటే, మ్యాక్సిమం పాయింట్స్ అన్నీ కరుణాకర్ గారు చెప్పారు, దానిలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. మా ప్రకారం మాకు చూసుకుంటే పరమాత్ముడు అన్నిట్లో ఉన్నాడు, సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యం పరమాత్ముడు ఈ భూమి మీద కూడా ఉన్నాడు. కాబట్టి ఈ భూమిని మేము తల్లిగా మా అనుకుంటాం. మాకు వేదం కూడా అదే చెప్తుంది, మాతా పృథ్వీహి పుత్రోహం పృథివ్యా అని మేము అనుకుంటాము. మాకు కాబట్టి దేవుడా దేశమా అంటే రెండు సమానం అనుకుంటాం. ఇంకా ప్రయారిటీ ఏది చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దేశానికే ప్రయారిటీ ఇస్తాం. జన్ని జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరియసి, ఎక్కడ ఉండే స్వర్గం కాదు మాకు, ఈ కన్న తల్లి ఈ జన్మభూమి, ఈ రెండే మాకు స్వర్గంతో సమానమే మేము అనుకుంటాం. ఒకవేళ క్రైస్తవులు మేము దేశభక్తులు, మాకు కూడా వీర దేశభక్తి ఉంది అంటే కనుక, మీకు దేవుడు ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే మీ ప్రయారిటీ ఏంటి ఒకసారి మీరే చెప్పండి. అంతేనండి, అంతే. ఇంకా మిగతా పాయింట్స్ అన్ని కర్ణాకర్ గారు ఆల్మోస్ట్ చెప్పేశారు. పాస్టర్లు ఏ విధంగా దేశాన్ని మొక్కలు చేయాలి, 3 నిమిషాల్లో కంప్లీట్ చేశారు, మీరు 5 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. ఆ విషయం మాట్లాడే ముందు నేను ఒక చిన్న వ్యక్తికి ఒక చిన్న సమాధానం నిన్న ఆయన అడిగారు.
సత్యం గారు అడిగారు తర్వాత చెప్పలేదు అడిగింది అంటే విషయాలు కాదండి అయ్యో నన్ను ఒక మాట మాట్లాడేమంట సార్ సత్యం గారు ఏమడిగారంటే బానిసత్వం గురించి బైబుల్ ఎక్కడ ఉంది రిఫరెన్స్ చూపించండి అన్నారు సత్యం గారు మీకు నేను జవాబు ఇస్తున్నాను సభాముఖంగా నిరగమాకాండ 12:40 ఉంది ఆదికాండ 15:13 ఉంది గలతి పత్రిక 3:17 ఉంది రైట్ చాలా అయిపోయింది ఇక వస్తే ఆ లలిత్ గారు ఒక విషయాన్ని రేజ్ చేశారు లాస్ట్లో చాలా క్రిటికల్గా దానికి తర్వాత చెప్తాను అయితే కరుణాకర్ మాట్లాడుతూ చాలా వరకు కరుణాకర్ అనే కాదండి ఆయనే కాదు చాలామంది హిందూ వాదులుగా మాట్లాడేవారు ఈ ఏదో గుడ్డ కాల్చి మేదేసినట్టుగా మీరు క్రైస్తవులు కన్వర్ట్ అయిపోతే వాళ్ళకి దేశభక్తి పోతుంది వాళ్ళు అన్నీ నాన్సెన్స్ చేస్తారని ఇది ఒక రూమర్ లేపారండి నేనేమంటానంటే బైబిల్ గ్రంథం దేశభక్తిని పెంపొందిస్తుంది బైబిల్ గ్రంథం ప్రేమతత్వాన్ని పెంపొందిస్తుంది బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చిన వ్యక్తి జీవితాలు మార్చేస్తుందని నేను ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చేశాను ఒకటి తర్వాత దేశభక్తి అంటే అసలు ఏంటి నా దేశం అంటే నాకు చాలా ఇష్టం నేను దానికే ప్రాధాన్యత ఇస్తా అని ఒక టెర్రరిస్టు పైకి మాట్లాడి బాంబులు పేల్చేస్తే అది రైటేనా కాదని చెప్తాం కనుక దేశభక్తి అంటే అది క్రియల్లోనూ కనబడాలి అది నిజాయితీగా ఉండాలి క్రైస్తవ సమాజం నిజాయితీగా ఉంటుంది మాటల్లో ముందు నా దేశభక్తి నా దేశభక్తి మాట్లాడరు కానీ దేశాన్ని ప్రేమిస్తూ వాళ్ళ హృదయపూర్వక ప్రేమిస్తారు క్రైస్తవుడు లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు రెండో విషయం ఏంటంటే దేశభక్తి అంటే యథార్థంగా సందర్భం చెప్పాలి కానీ చెప్తున్నాను నా తండ్రి దేశ సేవ చేసి వచ్చారు నాకు పిల్లనిచ్చిన మాంగారు కూడా దేశ సేవ చేసి వచ్చారు సో ఇంకా నా ఫ్రెండ్స్లో చాలామంది సో కాబట్టి క్రైస్తవులు ఖచ్చితంగా దేశభక్తి కలిగి ఉన్నారు ఇది ప్రూవ్ అయిపోయింది కాకపోతే లేదు లేదనకపోతే వాళ్ళు అట్లా అనేస్తున్నారు అది తప్పు ఇకపోతే లలిత్ గారు మాట్లాడేదానికి జవాబు ఇస్తున్నాను లలిత్ గారు మాట్లాడేదానికి జవాబు లాస్టే కదండి ఏం చెప్పినా హెన్స్ ప్రూవ్డ్ అంటారు మీరు అడిగిన దాన్ని జవాబు చెప్తున్నాను ఏంటంటే మీరేమన్నారంటే దేశం ముఖ్యమా దేవుడు ముఖ్యమా అన్నారు క్రైస్తవ సమాజానికి తక్షణం పడకండి సార్ ఏం పడ క్రైస్తవ సమాజానికి క్రైస్తవ సమాజానికి దేవుడే ముఖ్యం నాకు తెలుసు మరి ఇంకేంటి మాకు దేశం కాదు ప్రపంచం అంతా మాకు ముఖ్యమే అలాగే ప్రపంచం అంతటిని ఏసై ప్రేమించాడు ప్రపంచ దేవుడు మా దేవుడు ఒక నాటు ఇండియా కాదు ఒక నిమిషం ఇవన్నీ స్టేట్మెంట్ పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ప్రేమించలేం కదా ప్రేమిస్తామండి అలా ఇప్పుడు ప్రేమిస్తాం క్షమిస్తాం వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తాం అంతేగాని వార్త మీరు తను డిఫరెంట్ సరే పాకిస్తాన్ ప్రేమిస్తాం భారత్ ప్రేమించరు ఎందుకు అంటే పక్కన ఇంటి వాడిని ప్రేమించడం నా బిడ్డని ప్రేమించుకోనా మా టైం రన్ నా తండ్రిని ప్రేమించినా పక్కింటి తండ్రిని ప్రేమిస్తే మీ మాట్లాడే వక్రీకరణ పాకిస్తాన్ ప్రేమిస్తాం అన్నారు తప్ప భారత్ ప్రేమిస్తాను చెప్పేశాను నా తండ్రి సేవ చేశాడు నా మామ సేవ చేశాడు అదే ముమ్మాటికి దేవుడికి కట్టుబడి ఉన్నాను ఎందుకంటే మా దృష్టిలో ప్రపంచం అంతా ఒక ఇల్లే అందుకే భారతదేశాన్ని మత రాజ్యంగా మార్చాలని లేదా భారతదేశాన్ని మత రాజ్యంగా మార్చాలని మంచి భారత్ తేవాలనేటువంటి ఉద్దేశమే మాది మనిషి మారాలన్నదే క్రైస్తవ ఉద్దేశం హిందూ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింధు నది ప్రాంతం నుంచి దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాంతంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారు అన్నారు కదా సింధు ఏ విధంగా ఇండస్ అయిందో ఇండస్ ఇండియా అయిందో హిందూ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది సింధు అనే పేరు నుంచి కదా అదే సింధు నది నుంచే వచ్చింది మరి ఇప్పుడు ఇది హిందూ దేశం అని ఎవరు డిక్లేర్ చేశారు ఒకళ్ళు డిక్లేర్ చేసి పెట్టండి అదేంటండి డిక్లేర్ చేయాలి దేశమే ఏ ఇండియా ఇది భారతదేశం ఇండియా అంటే అర్థం ఏంటి భారతదేశం ఇండియా అంటే అర్థం ఏంటి మీరు భారతదేశం ఇండియా అంటే భారతదేశం అండి ఇండియా అంటే భారతదేశం క్వశ్చన్ ఇండియా అంటే భారతదేశం కాదు ఇది దేశం భారతదేశం భారత్ అంటే భారతదేశం కాదు మీకు చెప్తున్నా జిఆర్ గారు కూడా డిక్లేర్ చేసి చెప్పారు భారతదేశం అని ఎవరు చెప్పారు జిఆర్ గారు కూడా ఇదే చెప్పారు ఇది భారతదేశం దేశం చెప్పారు దేశం అనే కాన్సెప్ట్ లో మనం ఒకటి అవ్వాలి అవ్వాలి చాలా క్లియర్ గా వివరణాత్మకంగా చెప్పా ఇండియా అనే పేరు ఇండస్ వ్యాలీ నుంచి వచ్చింది రైట్ అలాగే హిందూ అనే పేరు కూడా ఇండస్ నుంచి వచ్చింది ఇండియా అంటే ఇండియా భారత్ అంటే భారత్ వేరు చెప్తాం వినండి ఎక్కడ ఉంది గ్రంథాలు ఎక్కడైనా ఉందని చరిత్రలోకి వెళ్ళారు చరిత్ర ఏదో చూపించారు సింధు నగర జాంబాబు గారు అడిగిన దానికి మీకు సమాధానం చెప్తున్నా అసలు హిందూ అనే పేరు ఎక్కడుంది మరి ఆ మాటకు వస్తే అన్నారు నేను ఇప్పుడు చెప్తున్నా హిందూ అనే పేరు మా గ్రంథాల్లోనే లేనప్పుడు భారత్ హిందూ దేశం అంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి మాకు వచ్చిన పేరు లౌకిక దేశం
బ్రాహ్మణుడు హిందూ ఇంగ్లీష్ లో ఇండియా అంటే హిందూ దేశం కాదు. బ్రాహ్మణుడు తప్ప ఒక విషయం చెప్తాను, వినండి ఒక విషయం చెప్తాను, నా మాట వినాల్సింది, కంప్లీట్ చేస్తాను, వినండి ప్లీజ్. ఈ రోజున ప్రపంచంలో 150 క్రైస్తవ దేశాలు ఉన్నాయంటున్నారు సార్. 150 క్రైస్తవ దేశాలు అంటే 100% క్రైస్తవులు ఉన్న దేశాలు కాదు, క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దేశాలే. అలాగే 55-60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి అంటారు, అన్నిట్లో 100% ముస్లింస్ లేరు, మెజారిటీ ముస్లింస్ ఉన్నదే. ఈ రోజు ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు, ఇది హిందూ దేశమే. ఇది భారతదేశం, హిందూ దేశం. అదే మీరు అనుకోండి, నేను యాక్సెప్ట్ అనుకోండి, క్రైస్తవుడికి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వండి, హిందూ దేశం గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వండి. డౌట్లు మోడీ ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిప్రాయం. ఇప్పుడు మీరు, నేను భారతీయుడిని కాబట్టి నేను మోడీని ప్రధానమంత్రిగా ఒప్పుకోనంటే మెజారిటీ ప్రజలు ఆయన ప్రధానమంత్రిని ఒప్పుకున్నారు. జవాబు చెప్పేశాను, గవర్నమెంట్ మార్పించండి, మేము కూడా అంగీకరిస్తాను. గవర్నమెంట్ లో హిందూ దేశం అని అయ్యా చెప్పండి సార్. జాన్బాబు గారు, జాన్బాబు గారు చెప్పండి, మీ పేరే జాన్బాబు గారు చెప్పండి. ఎలా జాన్బాబు గారు? అది లేదు, ఇది హిందూ దేశం. మామూలు జాన్బాబు గారు అంటే ఎట్లా, నా తండ్రి పెట్టాడు. అలాగే ఇది హిందూ దేశం అంటే ఏంటి, ఎవరు దీనికి అధికారం ఉంది, లా ఉంది, చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది, పరిపాలన. జై హింద్ అంటారా? జై హింద్ అంటారా? జై హింద్ అంటే ఎందుకంటే నేను అవును, జై భారత్ అంట, జై ఇండియా అంట, జై భారత్ అంటే జై కుటుంబం. దేశ జాన్బాబు గారు ఒక్క నిమిషం, చట్టం ఉంటే చెప్పండి. భారతదేశం ఇండియా కాదు, మీరు లాజిక్ మిస్ అవుతున్నారు. ఇందులో హిందూ ఉంది కాబట్టి మీరు ఏదో మతం అనుకుంటున్నారు, కాదు. లేదు, నా ఉద్దేశం అదేనండి, ఇది హిందూ పదార్థం, జై కొట్టను, ఇది హిందుస్థాన్ కాబట్టి జై హింద్. దేశానికి ఉన్న పేరు, అది మతం కాదు. చట్టం ఎందుకు లేదు? గవర్నమెంట్ లో లౌకిక దేశం ఎంతైనా ఉంది. లౌకిక దేశం అని ఇప్పుడు ప్రపంచ దేశం ఏమంటే, ఇప్పుడు ఇప్పుడు లౌకిక దేశం కాదా? చిన్న డౌట్ వచ్చిందంటే ద్వారా వచ్చింది 1976 వచ్చింది. తెల్లవాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా లౌకిక దేశం కాదు. రాజ్యాంగాన్ని బట్టి హిందుత్వమే మాకు అభ్యంతరం లేదు.
ఆవు తల్లి అంటే ఆవు తల్లి తల్లిగా చూస్తున్నారు, తల్లిని చూస్తాం. కారణం ఏంటంటే ప్రతి అణువు పరమాత్ముడు ఉన్నారు మాకు. ఈ దేవుడు కాక ఎక్కడో దూరంలో ఉన్నారు. మీరు ఆగండి ఒకసారి, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఇప్పుడు జాన్ బాబు గారు నన్ను కొట్టి చంపినా కూడా నేను జై హింద్ అనను అని చెప్పారు. అంటే మనిషి నైజం ఎలా ఉంటుంది? నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఒక ఒక నమ్మకం లేక ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏం చెప్పినా నేను మారను.